హలో, లేక్వ్యూ కేఫ్కి వెంటనే రా. సార్కు తెలిస్తే ఫీల్ అవుతారు మేడం. మిస్ సారే రమ్మన్నారు, త్వరగా రా. ఏంటండి ఒక్కరే ఉన్నారు సార్? ఎక్కడ? అటు చూడు. వావ్, సూపర్! వేరే అమ్మాయితో జాయింట్ అయ్యారా? ముయ్యరా, ఆ అమ్మాయిని నీకు జాయిన్ చేయాలని చూశాడు. నాకా? వీణ్ణెలా వదిలించుకోవాలని నేను చూస్తుంటే ఇప్పుడు నీకు అమ్మాయిల బ్రోకర్లా తయారాడు. ఏమిటండి ఇది? ఇలా పెద్దవాళ్ళని పట్టుకుని తప్పుగా మాట్లాడకూడదు. వారి వయసుని గౌరవించి పెళ్లి చేసుకోండి. జగదీష్ కూడా పాపం ఈ హాలిడేస్ కి పెళ్లి చూపులకనే బాంబే వచ్చాడు. అదేమిటో, వాడికి ఎవరు సెట్ అవ్వట్లేదు. వీఆర్ ఇన్ ద సేమ్ బెటాలియన్, నాకు జూనియరే. కానీ మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఒక ఫ్యామిలీలా కాదు. నేను వాడికి అన్నలాంటి వాడిని కాదు 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 అంతకన్నా ఎక్కువే. అంటే ఒక పెళ్లి పెద్దని. ఇప్పుడే నేను అదే అన్నాను. అలాగా? ఓ గ్రేట్ రా. ఓ సారీ, ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను. నిషా, మై ఫియాన్సీ. బాక్సర్ నిషా. ఓ హాయ్. నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు. ఎక్కడో చూసినట్టుంది అనేగా చెప్పొచ్చా? నాకు కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు ఎక్కడో చూసినట్టుంది అన్న డౌట్ వచ్చింది. అప్పుడే నాకు జగదీష్ గుర్తొచ్చాడు. నేను పెళ్లి పెద్ద స్థానంలో ఉండి ఏ మాత్రం అన్నా చేయకపోతే కదా. ఇక మీ ఇద్దరు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని మనస్సును విప్పుకోండి. ఏదైనా ఒక ఒక బయాలజీ వర్కౌట్ ఉందేమో చూద్దాం. బయాలజీ కాదు, కెమిస్ట్రీ. ఏదైతే ఏంటి, అంతా సైన్సే కదరా. వీరితో నేను విడిగా మాట్లాడాలి. వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలి. నువ్వు విడిగా మాట్లాడాలంటే అది నాతోనే మాట్లాడాలి. దట్ ఈస్ లాజిక్, దట్ ఈస్ లాజిక్. అతనితో అమ్మాయి గురించి ఎంకరేజింగ్ గా మాట్లాడతాను. ఓకే ఓకే, క్యారీ ఆన్ క్యారీ ఆన్. అర్థమైంది అర్థమైంది. వస్తావా సార్? మీరున్నప్పుడే నన్ను పిలుస్తున్నారు సార్. అది తప్పు కాదు జగదీష్, నేనున్నప్పుడే కదా పిలిచింది. నేను లేనప్పుడు పిలిస్తే అది తప్పు. అప్పుడు నువ్వు వెళ్ళకూడదు. ఓకే, ఇప్పుడు వెళ్ళచ్చు. ఏమండి, మీరు చేసింది చాలా తప్పండి. మేమిద్దరం ఇప్పుడే మాట్లాడుకోవడం మొదలు పెట్టాం. ఇంతలో మీరు మధ్యలో దూరం చేరుకోవడం బాగాలేదండి. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలీదు. ఏ, అదొక మ్యాటర్. మ్యాటరా? మ్యాటర్ అంటే తెలీదా? సరే, నీ ఫోన్లో నెట్ ఉందా? ఉంది. www.desigirls.com చూడు. All right, y'all. Check this out. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నా సీనియర్ చెప్పాక వారి మాట మేరలేనండి. పాపం వారు బాధపడతారు. అంటే నీకు ఓకేనా? తర్వాత జగదీష్, ఇంకో మ్యాటర్. ఇంకో మ్యాటరా? అదే, ఈ మ్యాటర్ని మీ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి ఎంత తొందరగా నిర్ణయానికి వస్తే అంత మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే మన రెండు జంటలకి ఒకే మండపంలో ఒకే ముహూర్తంలో పెళ్లి జరగాలన్నదే నా ఆశ.